హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దసరా నవరాత్రులు ప్రారంభమైనాయి కదండి దసరా నవరాత్రులు శుద్ధ పాడ్యం నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా అమ్మవారి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి అలాగే నవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వస్తుంది కనుక శరణ నవరాత్రి అంటారు నవరాత్రుల్లో మొదటి రోజు పదిహేడవ తారీఖు శుద్ధ పాడ్యమి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవి అమ్మవారి అవతారం అది ఈరోజేనండి రెండవ రోజు శ్రీ బాల దేవి మూడవ రోజు శ్రీ గాయత్రీ దేవి తర్వాత రోజు శ్రీ అన్నపూర్ణాదేవి ఐదవ రోజు శ్రీ సరస్వతీదేవి ఆ రోజు మూల నక్షత్రం ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఏడవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఎనిమిదవ రోజు ఉదయం దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి అలంకారం అలాగే సాయంత్రం మహిషాసుర మద్ని దేవి అలంకారం చేయనున్నారు ఇరవై ఐదున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమనున్నారు ఈ రోజునే విజయదశమి ఈ అలంకారాలు ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఈ తొమ్మిది రోజుల పాటు చేయనున్నారు ఈరోజు మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఈ ఈరోజు అలంకారం ఈరోజు అష్టోత్తర శతనామావళి చదువుకోవాల్సి ఉంటుంది అలాగే ఇది ఇది ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించిన ఫోటో ఆ కింద మంత్రం చూసారా ఇది స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి యొక్క మంత్రం ఇది స్మరిస్తూ పూజ చేసుకోవాలి అని రాసింది రోజు నవరాత్రుల్లో మొదటి రోజు ఈరోజు అమ్మవారిని బంగారు రంగు చీరతో అలంకరించాల్సి ఉంటుంది ఈరోజు అమ్మవారికి సజ్జపాలు పరమాన్నం ఇలాంటివి నైవేద్యంగా పెట్టచ్చు ముందుగా అయితే ఈరోజు మేము చేసుకున్న పూజ అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాము అలాగే ఈరోజు ఏ నైవేద్యాలు చేసుకున్నాం అందులో ఒక నైవేద్యం మీకు చూపించబోతున్నాను ముందుగా అయితే చీర అమ్మవారికి ఎలా కట్టాలనేది చూద్దాం శారీని నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అది శారీలాగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను ఈరోజు బంగారపు రంగు చీర కట్టాలి కదా అందుకని నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ కొన్నాను ఆ బ్లౌజ్ పీస్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఇలా ఉంటుంది ఫ్రిల్స్ లాగా ఇప్పుడు దీన్ని అమ్మవారికి కడదాం మనం ఇలా వెనక నుంచి వేసి ఇలా వెనక నుంచి వేసి మనం ఏదైనా పిన్ సాయంతో నీట్గా అలా కట్టుకోవాలి కట్టుకొని మన దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని అలంకరించుకోవాలి గాజులు నల్లపూసలు గొలుసు వడ్రానం అన్నీ పెట్టి అలంకరించాము అలాగే పువ్వులు కూడా పెట్టాము ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకున్నాం కదా ఇప్పుడు పీఠం వేసుకుని దేవుడి మందిరంలో అమ్మవారిని ఉంచాము ఉంచి నైవేద్యంగా ఈరోజు అమ్మవారికి సజ్జప్పాలు కుడుములు ఉండ్రాళ్ళు అలాగే పరమాన్నం తయారు చేసాము ఈ విధంగా మొదటి రోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామా వల్లి చదువుకుని భక్తితో అమ్మవారికి పూజ చేసుకున్నాం అలా మేము మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాము దీపారాధన చేసుకొని నైవేద్యాలు నివేదించుకుని హారతిచ్చి అలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈరోజు రోజున సజ్జప్పాలు తయారు చేసుకున్నాం కదా మనం అవి అమ్మవారికి ఈరోజు ముఖ్యంగా పెట్టవలసిన ప్రసాదం దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా నెయ్యి జీడిపప్పు కిస్మిస్ బెల్లం రవ్వ ఈ క్వాంటిటీ కూడా నేను మీకు చెప్తాను ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో మనం తీసుకున్న ఒక కప్పు రవ్వ ఉంది కదండి ఆ రవ్వని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకొని వేరే ప్యాన్లో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను అందులో రెండు కప్పులు వాటర్ పోసుకొని బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలి ఈలోగా మనం పిండి కలుపుకున్నాం నేను దీనికి మైదా యూజ్ చేయట్లేదండి గోధుమ పిండితోనే చేస్తున్నాను ఈరోజు గోధుమ పిండిలో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి అలా పిండిని కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈలోగా మన పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇది బాయిల్ అవుతూ ఉండగా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వని బాయిలింగ్ పాయింట్లో ఉండగా మనం రవ్వను పోసుకొని కలుపుతూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అలా కొద్దిగా రవ్వ దగ్గర పడిన తర్వాత ఇందులో జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు రవ్వ కేసరి బెల్లంతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి షుగర్ కన్నా కూడా బెల్లం యూస్ చేస్తే హెల్త్కి కూడా మంచిది కదా ఇందులో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఇది ఆరాలి మనకి అందుకని నేను వేరే జోట్లోకి వేసుకున్నాను ఆరిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మనం ముందుగా గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని తీసుకొని ఈ రవ్వ కేసరి బెల్లం రవ్వ కేసరిని మధ్యలో స్టఫింగ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా చిన్న చిన్న అప్పాలాగా చేసుకోవాలి వీటిల్నే సజ్జప్పాలు అంటారు నార్మల్గా అయితే వీటిని మైదా ఇంకా షుగర్తో చేస్తారు నేనైతే గోధుమ పిండి ఇంకా బెల్లంతో చేశాను ఇలా ఒక తొమ్మిది సజ్జప్పాలు చేస్తున్నాను అమ్మవారికి నివేదించుకోవడానికి ఈ విధంగా అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ సజ్జప్పాలు ఈరోజు మెయిన్లీ దేవి నవరాత్రులు మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం శ్రీ స్వర్ణ కవచాలం కవచాలంకృత దుర్గాదేవికి ఇష్టమైన నైవేద్యం అలా అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సజ్జప్పాలని డీప్ ఫ్రై చేసుకోవాలి అలా బంగారు రంగు వచ్చే వరకు కూడా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని పక్కనుంచుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సజ్జప్పాలు రెడీ అయిపోతున్నాయండి ఇవి ఈరోజు మేము తయారు చేసుకొని అమ్మవారికి నివేదించాము అలాగే వీటితో పాటు ఉండ్రాళ్ళు కుడుములు ఇంకా పరమాన్నం కూడా సమర్పించాము అలా ఈరోజు మా రోజు గడిచింది మొదటి రోజు శరణ నవరాత్రులు మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చేసుకుని అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగు చీరతో అమ్మవారిని అలంకరించుకుని మాకు తోచిన విధంగా అమ్మవారిని పూజించుకున్నాము మీరు కూడా మీరు కూడా మీ ఇంట్లో అమ్మవారిని ఇలాగే పూజ చేసుకుని ఉంటారు కదా రేపు మళ్ళీ మనం రెండవ రోజు అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి ఏ రంగు చీరతో అలంకరించుకోవాలి రేపు విశిష్టత ఏంటి అలాగే ఏ నైవేద్యం పెడితే మంచిది అన్నీ కూడా రేపు నేను మళ్ళీ మీకు చూపిస్తాను అంతవరకు బాయ్ బాయ్